శ్రీ మాత్రే నమ గుడ్ మార్నింగ్ అండి ఈరోజు మార్నింగ్ టైం సిక్స్ థర్టీ అవుతుంది నా టెర్రస్ గార్డెన్ మీద కొంచెం హార్వెస్ట్ ఉంది రండి ఆకుకూరలతో స్టార్ట్ చేద్దాం ఫస్ట్ ఫస్ట్ మనం పాలకూరతో మొదలెడదాం రెండు రెండు టబ్బుల్లోనే ఫుల్గా పాలకూర పెరిగిపోయిందండి చూద్దాం నాకు తెలిసి ఒక టబ్బు సరిపోతుందేమో ఈరోజుకి కోసిన తర్వాత చూద్దాం సరిపోతే రెండు టబ్బులు కోసేస్తాం లేకపోతే ఒక టబ్ కోసి నెక్స్ట్ టూ డేస్ తర్వాత ఇంకో టబ్ వద్దామని అన్ని ఆకుకూరల్లో కల్లా ఈ పాలకూర పెంచడం చాలా ఈజీ అండి ఒక్కసారి విత్తనం వేస్తే ఇయర్లీ సంవత్సరం అంతా పోస్తూనే ఉంటుంది మనం ఇంచుమించుగా ట్వంటీ డేస్కి ఒకసారి హార్వెస్ట్ చేసుకోవచ్చు హార్వెస్ట్ చేసిన తర్వాత జస్ట్ కొంచెం కంపోస్ట్ చేస్తే నెక్స్ట్ ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్లో మళ్ళీ రెడీ అవుతుంది కొన్ని వెజిటేబుల్స్ కూడా ఉన్నాయి ఒక పొట్లకాయ ఉందండి చూడండి చూపిస్తాను రండి చూసారా మరీ పెద్దది కాదు మరీ చిన్నది కాదు పొట్లకాయ హార్వెస్ట్ చేద్దాం అదిగా బాగుందా పొట్లకాయ అదేవిధంగా రెండు మూడు కాకరకాయలు ఉన్నాయి చూద్దాం ఎన్ని వస్తాయో కాకరకాయ అయిపోయిందండి అది చూసారా కాకరకాయ ఆర్గానిక్ అండి ఆర్గానిక్ కాకరకాయ అస్సలు నేను ఏ ఫెర్టిలైజర్స్ వాడను యాజ్ వెల్ యాజ్ పెస్టిసైడ్స్ కూడా వాడను ఓన్లీ వెర్మీ కంపోస్ట్ వేస్తాను అలాగే ఇంట్లో ప్రిపేర్ చేసిన కిచెన్ కంపోస్ట్ కూడా వేస్తాను కిచెన్ కంపోస్ట్ వెర్మీ కంపోస్ట్ తప్ప ఇంకొకటి ఏది వాడను ప్యూర్ ఆర్గానిక్ అండి మొత్తం మీద మూడు కాకరకాయలు దొరికినాయి ఎదురు చిన్న పందిర్ వేసాము ఆ పందిర్లో ఒక దోసకాయ ఉంది చూడండి చూపిస్తున్నాను ఆల్మోస్ట్ అయిపోయింది హార్వెస్ట్ చేసేయచ్చు అనుకుంటా యా ఎల్లో కలర్ వచ్చేసింది సో మనకి హార్వెస్ట్ చేసేయచ్చు అదిగోండి ఇంచుమించుగా పావు కిలో పైనే ఉందండి హాఫ్ కిలో దగ్గరలో ఉందండి ఇదే పందిరిలో బీరకాయ కూడా ఉంది ఆ చూసారా పువ్వు ఫిమేల్ ఫ్లవర్ అనమాట అది నిన్నే పాలినేట్ చేశాను సో వన్ వీక్లో కాయ అవ్వచ్చు ఇదేమో టూ టూ డేస్ అయింది పాలినేట్ చేసి ఇది కూడా ఇంచుమించుగా వన్ వీక్ ఎయిట్ డేస్ నైన్ డేస్లో హార్వెస్ట్ చేసుకోవచ్చు బీరకాయ ఇది చిన్న పందిరండి ఇందులో దోసకాయ ఒకటిని బీరకాయ వేశాను అక్కడ కొన్ని వంకాయలు ఉండాలి నిన్న రెండో మూడో వంకాయలు చూశాను అప్పుడు మీరు చూస్తుంది తోటకూర అండి సింగిల్ మొక్క వేయకుండా ఆటోమేటిక్ గాలికి ఎగిరొచ్చి విత్తనం పడినట్టు ఉంది ఫుల్గా వచ్చింది కాడ కూడా మంచి లావుగా ఉంది తర్వాత హార్వెస్ట్ చేస్తాను అప్పుడు అయితే అవసరం లేదు లేత పాలకూర ఉంది దాని చేస్తాను ఇది బీరకాయ అండి పోలినేట్ చేసి త్రీ ఫోర్ డేస్ అయినట్టుంది అవన్నీ కూడా చిన్న చిన్న కాకరకాయలు ఇంకొక వన్ వీక్లో హార్వెస్ట్ చేసుకోవచ్చు చూసారా పొట్లకాయ అండి అది ఇప్పుడు ఒక పొట్లకాయ హార్వెస్ట్ చేసాం కదా ఇది వేరే పొట్లకాయ ఇది పాలినేట్ చేసి ఇంచుమించుగా త్రీ ఫోర్ డేస్ అవుతున్నట్టు ఉంది ఇంకొక వన్ వీక్ అయితే పడుతుంది మొత్తం కాయకు కాయ హార్వెస్ట్ చేసుకోవడానికి మొత్తం ఆర్గానిక్ అండి అన్నీ కూడా మీరు చూస్తున్నారు కదా ఇది వంకాయ మొక్క నా దగ్గర గ్రీన్ వంకాయ అండ్ బ్లాక్ వంకాయ ఉన్నాయి అది అది గ్రీన్ వంకాయ మొన్న దాకా సమ్మర్లో అసలు హార్వెస్ట్ లేదండి అసలు పువ్వు వచ్చేది ఎండకి అన్ని పువ్వులన్నీ ఎండిపోయి రాలిపోయి జస్ట్ ఫైవ్ డేస్ నుంచి నరుగుతూ పవనాల వల్ల వర్షాలు పడుతున్నాయి కదా అప్పటి నుంచి కొద్దిగా మొగ్గ నిలబడి రెండు మూడు కాయలు స్టార్ట్ అయినాయి మేబీ వన్ మంత్లో చాలా ఎక్కువ హార్వెస్ట్ చేసుకోవచ్చు వంకాయ కాయగూరలో చాలా ఈజీగా పెంచుకునేది వంకాయ అండి చాలా ఈజీగా కేర్ తక్కువ ఉంటుంది కొంచెం పెస్ట్ ఉంటుంది మనం కొంచెం ఆర్గానిక్ పెస్టిసైడ్స్ వాడుకోవాలి లైక్ వేప నూనె కానీ వేపాకు కషాయం కానీ కొంచెం టైం స్పెండ్ చేస్తే ఆనందానికి ఆనందం ఆర్గానిక్ ఫుడ్ మన బజార్లో దొరికే ఆర్గానిక్ ఫుడ్ అంటారు పేరుకి మాత్రం ఆర్గానిక్ మనం చూసొచ్చామా ఏంటి దాంట్లో పెస్ట్ వాడలేదు ఫెర్టిలైజర్స్ వాడలేదని సో మన కళ్ళ ముందు పెరిగింది ఆర్గానిక్ అని చెప్పగలుగుతాం అయితే రెండు వంకాయలు దొరికినాయి ఇది బ్లాక్ వంకాయ అండి మొత్తం కొంచెం పెస్ట్ పట్టింది కొద్దిగా క్లీన్ చేయాలి అంటే క్లీన్ అంటే పెస్సైడ్ కొట్టాలి ఆర్గానిక్ పెస్సైడ్ సైడ్ కొట్టాలి మీరు చూస్తుంది ఆనపకాయ ఫస్ట్ ఆనపకాయ చేసి త్రీ డేస్ అయ్యిందండి పాలినేషన్ త్రీ డేస్ టూ డేస్ అయింది నెక్స్ట్ ఆనపకాయ చేసి వన్ డే అయింది టూ డేస్ అయింది సేమ్ కొమ్మకి ఇంకో ఆనపకాయ వచ్చింది కానీ బలం ఉండదు కదండి మనం పెంచేది కుండీల్లోని కుండీల్లో ఉన్నప్పుడు బలం ఉండదు సో సెకండ్ కాయే బలం ఉండదు అందుకే తోడకాయ పీకేశాను ఇంకా కట్ చేసాను అదే మనం నేలలో వేసుకుంటే ఒకే కొమ్మకి రెండేంటి ఐదు కాయలు వచ్చినా మనం పెంచుకోవచ్చు ఒకే ఒక్క బెండకాయ ఉంది దాన్ని హార్వెస్ట్ చేద్దాం ఒకే బెండకాయ ఏం చేయలేం కానీ ఇలా ఉంచేస్తే ముదిరిపోతుంది ఎందుకు యూజ్ అవ్వదు అన్నమాట బెండకాయ సో హార్వెస్ట్ చేసుకుని సాంబార్లోనే వేసుకోవచ్చు లేకపోతే వన్ వీక్ ఈజీగా ఫ్రిజ్ లో ఉంటుంది వేరే నెక్స్ట్ హార్వెస్ట్ వచ్చినప్పుడు దాంతో కలిపి వండుకోవచ్చు ప్రస్తుతానికి అయితే ఇంకేమి లేనట్టున్నాయి కొంచెం తోటకూర ఉందండి తోటకూర హార్వెస్ట్ చేద్దాం చూసారా అంత ఒత్తిగా ఎదిగిందో తోటకూర ఎంత తక్కువ విత్తనాలు వేసినా కానీ తోటకూర చిన్న చిన్న ఆవాల్లో టెన్ పర్సెంట్ ఉంటాయండి తోటకూర విత్తనాలు సో ఎంత జల్లినా కానీ ఒత్తిగా వచ్చేస్తుంది సో నెక్స్ట్ టైం ఇసక్ కలిపేద్దాం అనుకుంటున్నాను ట్రై చేయాలి రెండు హార్వెస్ట్ చేద్దాం చూసారా తోటకూర ఒక కట్ట అనమాట మార్కెట్లో పది రూపాయలు అది ఇలాగా కొద్దిగా పెద్ద ఎదిగిన మొక్కల్ని కట్ చేసేస్తే మనకి కింద చిన్న చిన్న మొక్కలు ఉండగా అవి అవి వెదడానికి ప్లేస్ ఉంటుంది అనమాట లేకపోతే కింద మొక్కలు చిన్నవే ఉండి అలాగే మాడిపో ఐ మీన్ ముదిరిపోతాయి ఎందుకు పనికిరావు సో ఎప్పటికప్పుడు పెద్ద మొక్కలు కట్ చేసుకుంటే చిన్న మొక్కలు వెదడానికి ఛాన్స్ ఉంటుంది చాలా టేస్టీ ఉంటుందండి ఫ్రెష్ నాకు తెలిసి ఈరోజు ఇంట్లో తోటకూరే వండుతారు చాలా ఫ్రెష్గా ఉంటుంది పాలకూర ఒక డబ్బే కోసామండి ఎందుకంటే చాలా ఎక్కువైపోతుంది ఈ డబ్బు మేము ఇటు నెక్స్ట్ టూ డేస్ తర్వాత కోసుకోవచ్చు చూస్తే చూడండి ఒక డబ్బు పాలకూర ఇంత వచ్చింది సో ఇది చాలా ఎక్కువైపోతుంది సో ఈరోజు హార్వెస్ట్ తోటకూర పాలకూర పొట్లకాయ కాకరకాయ వంకాయ ఒక్క బెండకాయ అండ్ సింగిల్ దోసకాయ